ఎవ్వరూ కాదనట్లేదు, తప్పు కూడా పట్టట్లేదు. కమల్ హసన్ లోకనాయకుడే, గొప్ప వర్సటైల్ యాక్టరే, అందరి హీరోల కంటే పూజుడే, ఆరాధ్యుడే. అందులోనూ ప్రభాస్ కంటే యాక్టింగ్లో 1000 రెట్లు గొప్పవాడే. అలా అని ప్రభాస్ క్రేజ్ అండ్ ఫేమ్ కమల్ హసన్ పట్టుకెళ్లడమేంటి, రెబల్ స్టార్ క్రెడిట్ ఉలగనాయకన్ ఎత్తుకెళ్లడమేంటి అని సోషల్ మీడియాలో కొంతమంది ఫైర్ అవుతున్నారు. ఏకంగా చిన్నపాటి చర్చే పెట్టేస్తున్నారు. బాహుబలి సినిమాతో పాన్ ఇండియన్ స్టార్గా ఎస్టాబ్లిష్ అయిన ప్రభాస్ ఆ సినిమా కారణంగా హాలీవుడ్ మేకర్స్ కూడా ఆరా తీసే రేంజ్కి వెళ్ళిపోయారు. దాంతోపాటే పాన్ ఇండియన్ సినిమాలు మాత్రమే చేసుకుంటూ 1 పాన్ ఇండియన్ స్టార్ పొజిషన్కు వెళ్ళిపోయారు. హిట్లు ఫ్లాప్లతో సంబంధం లేకుండా మినిమం 200 to 300 crores ప్రతి సినిమాకు కమాయిస్తూ ఇండియన్ బాక్సాఫీస్ ఐకాన్ అయిపోయారు. ఇప్పుడిదే ప్రభాస్తో మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ పాన్ ఇండియన్ వరల్డ్ కాన్సెప్ట్తో ప్రాజెక్ట్ కే సినిమా చేస్తున్నారు. మన పురాణాల నుంచే కొత్త సూపర్ హీరోను పుట్టించే ప్రయత్నం చేస్తున్నారు. హాలీవుడ్ సూపర్ హీరోలను తలదన్నేలా తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ సినిమా అనౌన్స్మెంట్ దగ్గర నుంచి తొలి ఇండియన్ సినిమాగా కామికాన్ వేదికకెక్కే వరకు ప్రభాసే ఫేజ్ ఆఫ్ ప్రాజెక్ట్ కేగా ఉన్నారు. అమితాబ్, దీపికా లాంటి స్టార్లు ఈ ఫిలిం ఆన్ బోర్డ్కి ఎక్కినా కూడా ప్రభాసే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఉన్నారు. కానీ ఎప్పుడైతే ఈ సినిమాలోకి కమల్ ఎంట్రీ ఇచ్చారో అప్పుడు కమల్ వైపే అందరూ చూపు తిప్పడం మొదలెట్టారు. ఇక దాన్ని కంటిన్యూ చేస్తూ కమల్ కూడా తాజాగా కామికాన్ ఈవెంట్ ప్రీషూట్లో హైలైట్ అవుతున్నారు. ప్రభాస్ కంటే ముందే యుఎస్లో దిగి అక్కడ సందడి చేశారు. ఫేజ్ ఆఫ్ ప్రాజెక్ట్ కే అనే ట్యాగ్తో అక్కడ లోకల్ మీడియాలో కనిపించారు, సోషల్ మీడియాలో వైరల్ అయ్యారు. ఇక ఇది చూసిన ప్రభాస్ ఫ్యాన్స్ అండ్ యాంటీ కమల్ ఫ్యాన్స్ నెట్టింట సీరియస్ అవుతున్నారు. ప్రభాస్ క్రెడిట్ అండ్ క్రేజ్ని కమల్ కొట్టేస్తున్నారు అంటూ కమెంట్ చేస్తున్నారు. హీరో ప్రభాస్ అని కమల్ కాదని గుర్తు చేస్తూ పోస్టులు పెడుతున్నారు. సొమ్మొకటిది సోకొకటిది అంటూ కమల్ కామికాన్ ఫోటోల కింద ట్యాగ్ చేస్తున్నారు.